ఏపీలోని ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత వరదాపురం సూరి మధ్య వివాదం నువ్వా నేనా అనే స్థాయికి చేరింది. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగా ఇరు వర్గాల మధ్య వివాదం ఇప్పుడు మరింత రేగింది. సూరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మోడీ, అమిత్ షా, పురంధేశ్వరి ఫోటోలు కాకుండా చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలు వేయించారు. దీంతో ఆ ఫ్లెక్సీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీరామ్ వర్గం నేతలు చించివేశారు. ఇప్పుడు ఈ విషయం నియోజకవర్గం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనపై పరిటాల శ్రీరామ్ ఘాటుగానే స్పందించారు. సూరి టీడీపీలోకి రావాలనుకుంటే చంద్రబాబు, నారా లోకేష్ ధర్మవరం ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పార్టీ స్థాయిని తగ్గించేలా పోస్టు పెట్టిన తన అనుచరుడిని చెప్పుతో కొట్టాలని శ్రీరామ్ సూచించారు. అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూరికి హెచ్చరించారు. రెటిక టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, అదేవిధంగా బీజేపీ నేత వరదాపురం సూరి మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. రైట్ సురేంద్ర, చెప్పండి అసలు ఏం జరిగింది, ఫ్లెక్సీల వివాదం ఎలా స్టార్ట్ అయింది? రాష్ట్రం అంతా కూడా వైసీపీ వర్సెస్ టీడీపీ ఉంటే సత్సాయి జిల్లా ధర్మవరంలో మాత్రం బీజేపీ వర్సెస్ టీడీపీగా మారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫ్లెక్సీల రాజకీయం నూతన సంవత్సరం సందర్భంగా కొన్ని ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలలో బీజేపీ నేత వరదాపురం సూరి, కొన్ని అనుచరులు కొన్ని ఫ్లెక్సీలు వేశారు. ఈ ఫ్లెక్సీలలో అమిత్ షా, మోడీ ఫోటోలు కాకుండా చంద్రబాబు నాయుడు, లారా లోకేష్ ఫోటోలు వేయడంతో టీడీపీ కార్యకర్తలు, పరిటాల శ్రీరామ్ అనుచరులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మీ నాయకుల ఫోటో తీసుకోవడం, మా నాయకుల ఫోటో ఎందుకు వేశారంటే కూడా ఆ ఫ్లెక్సీలన్నింటినీ కూడా చించి పడేసిన సంఘటనలు కూడా మనం చూసాం నిన్న. తీవ్ర ఉధృత చోటు ఇరు వర్గాల మధ్య కూడా దీనిపై పరిటాల శ్రీరామ్ ప్రెస్ మీట్ పెట్టి ఘాటుగా మాట్లాడాడు. మరొకసారి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే మాత్రం చెప్పుడుతో కొడతామంటూ కూడా సూరి వర్గీయులు కూడా, సూరి అనుచరులు కూడా తీవ్ర స్థాయిలో హెచ్చరించాడు. ముఖ్యంగా పరిటాల శ్రీరామ్, వరదాపుర సూరి ఇద్దరు కూడా ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవాళ్ళు. గతంలో పరిటాల శ్రీరామ్ ఇన్ఛార్జ్గా రాక మునుపు ధర్మవరంకు వరదాపుర సూరి ఇన్ఛార్జ్గా ఉండేవారు. 2019 ఎన్నికల ఓటమి తర్వాత కొన్ని రోజులకే పార్టీ బీజేపీలోకి వెళ్లడంతో ఆయన అక్కడ ఇన్ఛార్జ్ పదవి ఖాళీగా ఏర్పడింది. దీంతో చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి వెంటనే పరిటాల శ్రీరామ్, పరిటాల కుటుంబాన్ని ఎవరో ఒకరిని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతానంటూ హామీ ఇచ్చారు. దాని ప్రకారం, హామీ ప్రకారం పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఇన్ఛార్జ్గా ఆయన బాధ్యత తీసుకున్నాడు. ఆ బాధ్యత తీసుకున్న తర్వాత టీడీపీని బలోపేతం చేసే దిశగా మొత్తం ధర్మవరం మొత్తం పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో అక్కడక్కడ కొన్ని కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఎంతో కార్యకర్త సమీకరించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఈ దశలో టికెట్ కోసం తీవ్ర పోటీ ఏర్పడింది. పరిటాల శ్రీరామ్ వర్సెస్ వరదాపురం సూరిగా ఏర్పడింది. ముఖ్యంగా వరదాపురం సూరి మళ్ళీ టీడీపీలోకి వచ్చి టికెట్ సాధిస్తాడో అన్న ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి, ఊహాగాలు వస్తూ ఉన్నాయి. దీనికి తోడు బీజేపీతో పొత్తు ఉంటే ఒకవేళ ధర్మవరం బీజేపీకి అన్నట్టుగా వరదాపురం సూరి కూడా నిలబడే అవకాశాలు ఉన్నాయి అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ముందే అలర్ట్ అయిన పరిటాల శ్రీరామ్ వర్గం, పరిటాల శ్రీరామ్ కానీ పరిటాల వరదాపురం సూరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రెస్ మీట్లో. చెప్పులతో కొడతాను, మేము 100 కోట్లకు పార్టీని కొంటామని ఎంత ధైర్యం ఇలాంటి మాటలు మాట్లాడేటట్టు కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వరదాపురం సూరిపైనే ఎక్కువగా, అంటే కేతిరెడ్డిపై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డిగా ఉన్నారు, ఆయనే సైడ్, ఆయన ఈ మొత్తం ఎపిసోడ్లో ఆయన పూర్తిగా సైడ్ ఉన్నారు. ఈ మొత్తం బీజేపీ వర్సెస్ టీడీపీగా మారింది ధర్మవరం మొత్తం కూడా. ధర్మవరం మొత్తం ఎప్పుడూ కూడా ఈ పైటాల కుటుంబానికి కానీ లేదా టీడీపీ కానీ పూర్తిగా పట్టు ఉన్న ప్రాంతము. ఇందులో వరదాపురం సూరి గత ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎమ్మెల్యే వెళ్ళిన తర్వాత ఆయన కాంట్రాక్ట్ కోసమే పార్టీ మారాడంటూ కూడా పెద్ద ఎత్తున పైటాల వర్గం కూడా విమర్శలు చేసింది. దానికి తోడు ఫ్లెక్సీల్లో అయితే మీ నాయకుడు ఫోటోలు, ముఖ్యంగా బీజేపీ నేతలు ఎవరైనా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే దాంతో మోడీ, అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి ఈ ఫొటోస్ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఫొటోస్ లేకపోవడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ ఫోటో చించి వేయడం జరిగింది. రేఖ యోగనంద్, అదేవిధంగా మీరు చెప్తున్నట్లుగా బీజేపీ నేత అనగానే ఎవరైనా కూడా బీజేపీ నాయకుల ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కానీ టీడీపీకి సంబంధించిన చంద్రబాబు, లోకేష్ ఈ ఫోటోలను ఆ ఫ్లెక్సీల్లో ఎందుకు ప్రింట్ చేయించారు? అంటే బీజేపీ నేత సూరి పార్టీ మారే యోచన ఏదైనా ఉందా? ఈ వివాదానికి సంబంధించి ఆయన ఏమైనా స్పందించారా?
ఎస్ రేఖ, బీజేపీ నేత వరదాపురం సూరి బీజేపీలో కన్నా ఎక్కువ టీడీపీ నేతలు సఖ్యతగా ఉంటాడు. ముఖ్యంగా బీజేపీలో ఉన్నా కూడా ఎక్కడ కూడా ఆయన బీజేపీ కండువా కానీ ఎక్కడ కూడా వేసుకున్న సందర్భాలు ఎక్కడైతే లేవు. ఫ్లెక్సీల్లో కూడా ఆయన ఎక్కడ కూడా మోడీ కానీ అమిత్ షా కానీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి కానీ లేదా రాష్ట్ర నాయకుల ఫొటోస్ ఎవరివి కూడా ఆయన ఎక్కడ కూడా వేసుకున్న దాఖలాలు లేవు. కేవలం ఎప్పుడు కూడా పర్యటన లేదా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వీరి ఫొటోస్ ఉంటాయి కానీ ఎక్కడ కూడా వీరి ఫొటోస్ ఎవరివి ఉండవు. అంటే వీరి టికెట్ కోసం కూడా పూర్తిగా తన ప్రయత్నాలు ఉన్నాడు టీడీపీ తరఫున పోటీ చేసేందుకు. ఒకవేళ కుదరని పక్షం పొత్తులో పొత్తు ఉంటే భాగంగా పొత్తులో ఖచ్చితంగా బీజేపీ తరపున నేను పోటీ చేస్తానంటూ కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించి ధర్మవరం ఎమ్మెల్యేగా నేను గెలుస్తున్నాను, లక్షకు పైగా మెజార్టీతో గెలుస్తున్నానంటూ కూడా ప్రెస్ మీట్లో కూడా ఆయన పెట్టి మరీ చెప్పారు. నీ టీడీపీ తరం బరిలో దిగుతున్నాను, ఒకవేళ టీడీపీ టికెట్ రాకుంటే బీజేపీ తరం బరిలో దిగి ఖచ్చితంగా దిగుతాను, లక్షకు పైగా మెజార్టీతో ధర్మవరం ఎమ్మెల్యే కెదిరెడ్డి ఓడించబోతున్నానంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు రియాక్షన్గా కూడా నిన్న పర్యటన కూడా భారీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ ఇట్లాంటి చిల్లర పోస్టులు కానీ చిల్లర మాటలు మాట్లాడకపోతే మీ అందరూ కూడా చెప్పు దెబ్బలు తింటారు టీడీపీ కార్యకర్తల చేతుల్లో అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఈ వ్యవహారం అయితే ఉందో ప్రస్తుతం వైసీపీ టీడీపీ కాకుండా టీడీపీ వర్సెస్ టీడీపీగానే మారిందని చెప్పొచ్చు రేఖ. యోగానంద్, అయితే శ్రీరామ్ ఆ విధంగా రియాక్ట్ అవ్వడానికి కారణాలేంటి? అంటే తను అంటున్నారు సోషల్ మీడియాలో పార్టీ స్థాయిని తగ్గించే విధంగా ఒక పోస్ట్ పెట్టారు సూర్య అనుచరుడు, ఆయనతో చెప్పుతో కొట్టిన తర్వాతనే టీడీపీలోకి రావాల్సిందిగా ఆయన చెప్తున్నారు. అంటే పోస్ట్ పెట్టడమే దీనికి గల కారణం అనుకోవచ్చా? అయితే వరదాపురం సూరి అనుచరులు కానీ వరదాపురం సూరి కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా కూడా బీజేపీ తరఫు కాకుండా ఎక్కువగా టీడీపీ వాయిస్ లాగా ముందుకు వెళ్తున్నారు. టీడీపీలో మీరు ఎప్పుడు చేరారు, టీడీపీలో చేరకుండానే మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, టీడీపీలో చేరాలంటే ఖచ్చితంగా మీరు ధర్మవరం ప్రజలకు, నారా లోకేష్కు, చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పి రావాలి. మీరు కష్టాలు ఉన్నప్పుడు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా అందరికీ క్షమాపణలు చెప్పిన తర్వాతే మీరు టీడీపీలోకి రండి అంటూ కూడా ఆయన ఆహ్వానించారు. అది కుదరన పక్షాలు మీరు టీడీపీలోకి ఎంట్రీ ఉండదు, మేము ఎవరు మేము సహకరించామంటూ కూడా ఆయన తెగేసి చెప్పారు. ముఖ్యంగా టికెట్ విషయం అయితే అధిష్టానం చూసుకుంటుంది, మిగతా విషయాలన్నీ కూడా లోకల్లో ఇన్ఛార్జ్గా మేమున్నాం కాబట్టి మా ప్రమేయం లేకుండా టీడీపీ ఫ్లెక్సీలు కానీ టీడీపీకి సంబంధించిన ఫ్లెక్సీలు కానీ వైరల్ అవుతుంది. 100 కోట్లకు నీ పార్టీని కొంటాను అన్న పోస్ట్ కూడా ఈ ఆగ్రహావేశాలకు కారణమవుతుందని చెప్పొచ్చు. అయితే టీడీపీ పార్టీని 100 కోట్లకు కొని నేను ధర్మవరంలో బరిలోకి దిగుతున్నాను అంటూ కూడా అనుచరులు కానీ పోస్ట్ పెట్టడంతో ఈ వ్యాఖ్యలు కన్నీ కూడా ఈ పోస్టే కారణమని చెప్పొచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఏపీలోని ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, బీజేపీ నేత వరదాపురం సూరి మధ్య వివాదం నువ్వా నేనా అని రీతిలో స్థాయికి చేరుకుంది. న్యూ ఇయర్ ను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగా ఈ ఇరు వర్గాల మధ్య వివాదం ఇప్పుడు మరింతగా హాట్ టాపిక్ గా మారింది. సూరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మోడీ, అమిత్ షా, పురంధేశ్వరి ఫోటోలు కాకుండా చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలు వేయించారు. దీంతో ఆ ఫ్లెక్సీలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శ్రీరామ్ వర్గం నేతలు చించివేశారు. ఇప్పుడు ఈ విషయం నియోజకవర్గం వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఘటనపై పరిటాల శ్రీరామ్ ఘాటుగానే స్పందించారు. సూరి టీడీపీలోకి రావాలనుకుంటే మాత్రం చంద్రబాబు, నారా లోకేష్, ధర్మవరం ప్రజలకు క్షమాపణ చెప్పి రావాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో పార్టీ స్థాయిని తగ్గించేలా పోస్టు పెట్టిన తన అనుచరుడిని చెప్పుతో కొట్టాలని శ్రీరామ్ సూచించారు. అనుచరులను అదుపులో పెట్టుకోవాలని సూరికి హెచ్చరించారు.